పరీక్షలు సమావేశాలంటూ ఎప్పుడు బిజీగా ఉండే మంత్రి ఉపాధ్యాయుడిగా అవతారమెత్తాడు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పే బాధ్యత తీసుకున్నారు. పాత రోజులకు గుర్తు చేసుకున్నారు. పేద విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్లుగా చూడాలన్నదే తన లక్ష్యమంటూ నీతి పాఠాలు బోధించారు. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కొద్దిసేపు టీచర్గా మారిపోయారు. పాఠాలు చెప్పడానికి ఎప్పుడో స్వస్తి చెప్పిన ఆయన మళ్లీ విద్యార్థులకు పాఠాలు బోధించారు. విజయవాడ నగరంలోని సివిఆర్ మున్సిపల్ స్కూళ్లలో ఉన్న విద్యార్థులతో వివిధ అంశాలపై ఆయన విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు కొట్టేందుకు మున్సిపల్ స్కూళ్ల విద్యార్థులకు ఇస్తున్న ఫౌండేషన్ కోర్సుపై చర్చించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా అంటూ వారిని ప్రశ్నించారు. విద్యార్థులంతా తమకు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరారు. తాను మున్సిపల్ మంత్రి అవ్వటం పిల్లల అదృష్టమన్న నారాయణ విద్యార్థులను ఐఏఎస్లను డాక్టర్లను చేస్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు తన స్టూడెంట్సే అని నారాయణ అన్నారు. గతంలో ఎప్పుడైనా మున్సిపల్ మంత్రులు ఇలా మీతో మాట్లాడారా అంటూ వారిని ప్రశ్నించారు. ఆ పేద పిల్లలు, నిరుపేదలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారో, మున్సిపల్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి. మన పిల్లలకే కాదు, సీట్లు మన పిల్లలకే కాదు, గవర్నమెంట్ చదివే నిరుపేదలకు కూడా కావాలి. కాబట్టి దీన్ని అందరూ కనీసం అనాలిసిస్ చూసిన తర్వాత అయినా మీరందరూ దీనికి సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ వద్దంటున్న వారిని మంత్రి విమర్శించారు. ఎంసెట్లోని మొదటి 10,000 ర్యాంకుల్లో కేవలం 14 మంది మాత్రమే తెలుగు మీడియం వాళ్లున్నారని మంత్రి చెప్పారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న వాళ్లు దానికి సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదువుకోవద్దా అని ప్రశ్నించారు. వేసవిలో స్కూళ్ల నిర్వహణపైన మంత్రి స్పందించారు. ఎండల్లో విద్యార్థులకు ఇబ్బందేనని, అయితే వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.